afternoon. Welcome to Hello Doctor. Erochu mana topics back pain and neck pain and sciatica RAOA. Din gurinchi discuss cheyadaniki prastham studio lo unnaru star homeopathy doctor Archana garu. Vaatho maatladdam. Mee doubts clear cheskodaniki kinda display avutunna numbers ki call cheyochu. Good afternoon doctor. Good afternoon. Okay, first man degra first of all manam బ్యాక్ పెయిన్ గురించి డిస్కస్ చేద్దాం అండి. అండ్ ఈ లుంబార్ స్పాండిలోసిస్ విషయానికి వచ్చేసరికి చాలా మందిలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమంది డిస్క్ ప్రాబ్లమ్స్ వల్ల బాధపడుతూ ఉంటారు, కొంతమంది సయాటికా వల్ల ఏదైనా కానీ బ్యాక్ పెయిన్తో బాధపడుతూ ఉంటారు. అసలు ఈ లుంబార్ స్పాండిలోసిస్ అంటే ఏంటి, ఎందుకు వస్తూ ఉంటుంది, ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటారు? ఓకే అండి, ఫస్ట్ ఇనిషియలీ వచ్చినప్పుడు ఎవరికి కూడా ఇది లుంబార్ స్పాండిలోసిస్ అనేది తెలియదండి. అది చాలా పెద్ద రోగం కింద లేకపోతే చాలా పెద్ద డిసీజ్ కింద తీసుకొని అది సడన్ గా విన్నప్పుడు, అంటే ఏదైనా సిటీ స్కాన్ కానివ్వండి, ఎంఆర్ఐ కానివ్వండి, ఏదైనా తీసుకున్నప్పుడు దాంట్లో అది తేలినప్పుడు చాలా మంది భయపడుతూ ఉంటారు. సో ఫస్ట్ అది ఇనీషియల్ స్టేజెస్ లో కూడా స్టార్ట్ అయినప్పుడు నడుము నొప్పి అన్నది ఎలా తెలుస్తుంది అంటే, వంగితే ఇలా మళ్ళీ లేసి నుంచినప్పుడు కొంచెం స్టిఫ్నెస్ లాగా కానివ్వండి, లేకపోతే మొత్తం రోజంతా పనిచేసినప్పుడు కానివ్వండి, లేకపోతే కంటిన్యూస్ గా ఒక చోట కూర్చొని ఎస్పెషలీ సిస్టమ్ వర్క్ చేసే వాళ్ళల్లో కానివ్వండి, డ్రైవింగ్ చేసే వాళ్ళల్లో కానివ్వండి, ఇలాంటి వాళ్ళు కొంచెం ఎక్కువసేపు కూర్చొని ఇలా మళ్ళీ లేసినప్పుడు కానివ్వండి, కూర్చొని లేసినప్పుడు, లేకపోతే రాత్రిపూట పడుకునేటప్పుడు, బెడ్ మీద పడుకోవడానికి వెళ్ళినా బెడ్ మీద నుంచి లేసినప్పుడు కానివ్వండి, చాలా విపరీతమైన నొప్పి రావడం. అది ఫస్ట్ ఒక రోజు రెండు రోజుల్లో ఉండడము, ఏదన్నా మసాజ్ చేసుకున్నప్పుడు కానివ్వండి, లేకపోతే చాలా హాట్ టవల్ బాత్ ఇలా పెడతారు కదా, అది పెట్టినప్పుడు కానివ్వండి తగ్గిపోవడం, అమృతాంజన్ కానీ ఇలాంటివి ఏమైనా, ఐడెక్స్ కానివ్వండి ఇలాంటివి ఏమైనా రాసుకున్నప్పుడు తగ్గిపోవడం, తర్వాత అది రిపీటెడ్ గా వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్స్రే తీసుకొని అప్పుడు కూడా పెయిన్ కిల్లర్స్ వాడాక కూడా అది తగ్గకపోవడం, అప్పుడు దాన్ని సిటీ స్కాన్ కి ఎంఆర్ఐ కానీ తీసుకున్నప్పుడు దాంట్లో ఇలా లుంబార్ స్పాండిలైసిస్ అని తెలిసినప్పుడు ఆ కొన్ని వెన్నుపూసలు ఉంటాయి, L1 L2 అంటే లోవర్ బ్యాక్ లో L1 నుంచి L5 వరకు కొన్ని వెన్నుపూసలు ఉంటాయి. ఈ 5 వెన్నుపూసల్లో కానివ్వండి ఏదైనా అరుగుదల వచ్చినా, లేకపోతే దాని మధ్యలో ఉన్న డిస్క్ అనే సాఫ్ట్ పదార్థం పక్కకు జరిగి ప్రొలాప్స్ అని కానివ్వండి, ఇలాంటివి ఏమైనా చూసినప్పుడు ఈ విపరీత పక్కనున్న నరాలు ఒత్తిడికి చెంది అప్పుడు అది లుంబార్ స్పాండిలైసిస్ కి దారి తీయడము, లేకపోతే ఒకవేళ సయాటిక్ నర్వ్ అన్నది ప్రెస్ అయినప్పుడు సయాటికాకి తీసుకెళ్లడము, ఇలాంటివి చూస్తూ ఉంటాం. ఓకే అండి, ఒక కాలర్ ఉన్నారు శ్రీకాళహస్తి నుంచి, వారితో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేడం గుడ్ ఆఫ్టర్నూన్. మాట్లాడండి డాక్టర్ గారితో, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. మేడం నమస్తే అండి, చెప్పండి. మేడం నమస్తే. మేడం ఇప్పుడు నాకు L3 L4 మధ్యలో హెర్నియేటెడ్ డిస్క్ అని చెప్పారు మేడం. ఓకే, నాకు సయాటిక ప్రాబ్లం ఉంది ఒక 1 ఇయర్ నుంచి ఉంది. ఓకే, దీనికి ఆల్రెడీ నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను, ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్, కానీ ఏం పెద్దగా తీయాలి. ఎట్లా మేడం, జీవితాంత ముఖ్యం ఉంటుందా మార్చుకుందా? తప్పకుండా మార్పు ఉంటుందండి. హోమియోపతి కనుక మీరు వాడుకున్నట్లయితే, ఎస్పెషలీ మా దగ్గర ఉన్న ఫార్ములాస్తో కనుక మీరు ట్రీట్మెంట్ చేయించుకున్నట్లయితే మీకు ఎప్పటికీ మీరు ఈ నొప్పి నుంచి విముక్తి పొందగలరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకున్న ప్రాబ్లం ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్టు L1 నుంచి L5 వరకు కొన్ని వెన్నుపూసలు ఉంటాయి. ఈ వెన్నుపూసల మధ్యలో ఒక షాక్ అబ్జర్వింగ్ మెటీరియల్ ఉంటుంది, డిస్క్ అంటాము. ఈ డిస్క్ అన్నది పక్కకు జరిగినప్పుడు, అంటే అన్ని డిస్క్లు పక్కకు ఒకటేసారి జరగవు, దాని మీద రోజు వేర్ అండ్ టేర్ అవ్వడం వల్ల, అంటే రోజు మనం వంగి లేస్తూ చాలా ప్రెషర్ పెడతాము, ఎట్ ది సేమ్ టైం ఎప్పుడో చిన్నప్పుడు కానివ్వండి, ఎప్పుడైనా సరే జీవితంలో ఇప్పటి వరకు ఏమైనా గట్టిగా దెబ్బలు తగిలున్నా, ఏమైనా యాక్సిడెంట్స్ అయి ఉన్నా, అటు అవి తర్వాత లైఫ్ లో దాని మీద ఎఫెక్ట్ చూపించి అప్పుడు కూడా ఆ నొప్పులు అనేవి తెలియడము. సో అలా అయినప్పుడు మీ కేసులోకి వచ్చేసరికి ఎస్పెషల్లీ L2 L3 మీరు చెప్పినట్టు అక్కడ ఉన్న ఈ డిస్క్ అన్నది పక్కకు జరిగి ఒత్తిడి పడడం అంటూ జరుగుతుంది, ఈ సయాటిక్ నర్వ్ మీద ఒత్తిడి పడడం అంటూ జరుగుతుంది, అందుకే మీకు తీవ్రమైన నడుము నొప్పి ఇంకా ఈ సయాటిక్ పెయిన్ అన్నది కూడా తెలుస్తుంది. హోమియోపతిలో దీనికి చాలా మంచి మందులు ఉన్నాయండి. ఉట్టి ఇదే కాదు, ఎటువైపు ఈ నొప్పి వస్తుంది అంటే కుడివైపే వస్తుందా, ఎడం వైపే వస్తుందా, రెండు వైపులు వస్తున్నాయా, రెండు వైపుల నర్వ్స్ అన్నవి ఎఫెక్ట్ అయినాయా, అలా చూసుకొని దానికి అకార్డింగ్లీ ట్రీట్మెంట్ ఇవ్వడం అంటూ జరుగుతుంది. సో దానివల్ల మీకు తొందరగా తగ్గడమే కాకుండా మళ్ళీ రాకుండా కూడా ఉంటుంది. ఓకే అండి, రమణ గారు వాయిస్ యాప్ నుంచి లైన్ లో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ రమణ గారు. హలో, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే మేడం, నా పేరు రమణ, వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. నమస్తే అండి, చెప్పండి. కాళ్ళు వాపు వచ్చాయి మేడం, చేతులు పట్టేస్తున్నాయి, కాళ్ళు పట్టేస్తున్నాయి. ఎందువల్ల వాపు వచ్చాయంటే ఆర్థరైసిస్ టెస్ట్ చేయించారు, అందులో నెగిటివ్ వచ్చింది మేడం. ఆర్ ఫ్యాక్టర్ అని ఇంకేదో ఒకటి ఉంటది. అవునండి, అవును.
ఇంకేముంటారు మేడం, రెండు టెస్ట్లు చేయించారు, అది నెగిటివ్ వచ్చింది. అయినా అందరూ ఏం లేదని చెప్పారు. కాలు వాపు ఎందుకు వస్తున్నాయి? మీ వయసు ఎంత ఉంటుంది రమణ గారు? 38 సంవత్సరాలు. 38. ఓకే. మీకు బీపీ కానీ షుగర్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా? లేదు మేడం, బీపీ లేదు, షుగర్ లేదు. ఇంట్లో ఎవరికైనా బీపీ ఉందా అండి? ఎవరికి లేదు మేడం. ఎవరికి లేదు. ఓకే. సో కాలు వాపులు ఎప్పుడైనా సరే నడుము నొప్పి అనేది తీవ్రత ఎక్కువగా ఉందా? జనరలీ కాలు వాపులు వస్తున్నాయి అంటే రెండు అంటామండి, ఇట్లా కాళ్ళు నొక్కి చూస్తే ఇలా గుంటల్లాగా పడుతూ ఉంటాయి. ఒకవేళ అలాంటివి ఏమన్నా ఉన్నట్లయితే నీరు పట్టేసి కానివ్వండి, లేకపోతే బీపీ ఉన్న వాళ్ళల్లో, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో ఇలాంటివి ఎక్కువగా చూస్తాం. మీ కేసులో ఏంటి అంటే కాళ్ళ వాపులు ఎక్కడ అంటే జాయింట్స్ దగ్గర, కీళ్ళ దగ్గర వాపులు ఉన్నాయా, లేకపోతే అది కూడా ఏ జాయింట్ దగ్గర ఈ వాపులను ఉన్నాయి, ఈ వాపులు ఎప్పుడు ఎక్కువ అవుతున్నాయి అంటే పొద్దున పూట ఎక్కువగా కనిపిస్తున్నాయా, రాత్రిపూట మీరు మొత్తం రోజంతా పని చేసుకుని మీరు ఉన్నాక అప్పుడు ఈ వాపులు అన్నవి కనిపిస్తున్నాయా, ఏం చేస్తే ఈ వాపులు అనేవి ఎక్కువ అవుతున్నాయి, ఏదైనా పర్టికులర్ సీజన్ లో, ఏదైనా వర్షాకాలంలో కానివ్వండి, చలికాలంలో కానివ్వండి, ఈ వాపులు అనేవి పెరుగుతున్నాయా, అలా చూసుకొని ఒక్కొక్కటి డీటెయిల్డ్ గా కంప్లైంట్ అన్నది నోట్ చేసుకొని దానికి అకార్డింగ్లీ ట్రీట్మెంట్ ఇస్తే తప్పకుండా తగ్గుతుందండి. మీరు అన్న దాన్ని బట్టి అయితే ఈ వాపులు అన్నవి ఎందుకు అన్నది తెలుసుకోవడానికి ఒకసారి చూడడం అన్నది బెటర్. మీరు మా దగ్గర ఉన్న వైజాగ్ బ్రాంచ్ లోకి వచ్చి కన్సల్ట్ అవ్వండి, చూసి చెప్తాం. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ మనకి కర్నూలు గారి నుంచి షఫీ గారు లైన్ లో ఉన్నారు, మాతో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ షఫీ గారు. హలో. హలో, నమస్తే. నమస్తే అండి, చెప్పండి. మీకు అసలు అడుగు వేయగలుగుతున్నారా మీరు? ఓకే. జనరలీ మడమ నొప్పులు అన్నవి క్యాల్కేనియల్ స్పర్ అంటారు, అంటే ఏదన్నా బోన్ యొక్క ఎక్స్ట్రా గ్రోత్ ఏమన్నా వచ్చినప్పుడు అయితే మడమ నొప్పి అన్నది చాలా తీవ్రంగా వస్తుంది. అప్పుడు మీరు అడుగు వేయలేని పరిస్థితిలో ఉంటారు. ఏదన్నా పెయిన్ కిల్లర్స్ వేసుకున్నా సరే చాలా తక్కువ సేపు, అంటే ఒక గంట రెండు గంటల మీకు రిలీఫ్ ఉంటుంది, తప్పితే ఆ తర్వాత మళ్ళీ మీకు ఉండదు. సో అక్కడున్న మడం దగ్గరున్న ఏదైనా బోన్ ఎఫెక్ట్ అయినా, లేకపోతే దాని చుట్టూ ఏదైనా ఇన్ఫ్లమేషన్ లాగా అయినా సరే మీకు ఇట్లాంటి తీవ్రమైన నొప్పి వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. దీంట్లో హోమియోపతిలో చాలా మంచి మందులు ఉన్నాయి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, మీరు వాడుకోండి, తప్పకుండా తగ్గుతుంది. ఓకే అండి. ఇంకా బ్యాక్ పెయిన్ విషయానికి వచ్చేసరికి ఇంతకుముందు మీరు చెప్పారు, సో నెక్ పెయిన్, ఈ స్పాండిలోసిస్ అనేది చాలా మందిలో కొంతమందిలో తీవ్రంగా ఉంటూ ఉంటుంది. జస్ట్ ఇలా పైకి పెట్టి కూడా చూడలేరు, కిందకు వంచి చూడలేకపోతూ ఉంటారు. ఎందుకు జరుగుతూ ఉంటుంది? ఏ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి జరుగుతూ ఉంటుంది? ఓకే అండి. డెఫినెట్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదన్నా సరే వెనుముకకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే, ఇందాక నేను చెప్పినట్టు ఒక వెనుపూస మీద ఇంకో వెనుపూస వచ్చినా, లేకపోతే ఈ వెనుపూస మధ్యలో ఉన్న ఈ డిస్క్ అనే షాక్ అబ్జర్వింగ్ మెటీరియల్ అన్నది అరిగినా పక్కకి జరిగినా కూడా స్పాండిలైటిస్ లాంటి సింప్టమ్స్ అనేవి వస్తాయి. ఎస్పెషల్లీ సర్వైకల్ స్పాండిలైటిస్లో మన తల వెయిట్ అంతా కూడా ఈ నెక్ రీజన్ అన్నది, ఇక్కడ ఉన్న ఆ వెన్నుపూసలు అన్నవి తీసుకుంటాయి. ఇవి C1 నుంచి C7 వరకు 7 ఉంటాయి. సో ఈ మధ్యలో ఏదన్నా ఒక్క వెన్నుపూస పక్కకి జరిగినా సరే తీవ్రమైన నొప్పి కలిగించడము, అప్పుడు అది పక్కన ఏ నరాల మీద అయితే అది ఒత్తిడి పక్కకు జరిగి ఏ నరాల మీద అయితే ఒత్తిడి పడుతుందో ఆ నరం బట్టి ఆ సింప్టమ్స్ అన్నవి, ఆ లక్షణాలు అన్నవి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఒకవేళ భుజాలకి కనుక రేడియేట్ అవుతుంటే కనుక అక్కడున్న నరం ఒత్తిడి పడింది అని అర్థం చేసుకొని బాగా తిమ్మిర్లు ఎక్కడము, పటుత్వం కోల్పోవడము, నొప్పి లాగడము, కొంతమందికి ఏంటంటే పైకి బ్రెయిన్లోకి వెళ్ళే నరాలు అన్నవి కూడా ఒత్తిడి పడే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటప్పుడే మీరు చెప్పినట్టు ఇలా పైకి ఎత్తి చూడలేకపోవడం కానివ్వండి, కొంచెం అటు ఇటు తల తిప్పినా సరే ఇలా తల తిరిగినట్టు ఉండడం కానివ్వండి, లేకపోతే బెడ్ మీద నుంచి ఇమీడియట్గా లేసినప్పుడు తల తిరిగి పడిపోతానేమో, లేకపోతే నడుస్తున్నప్పుడు అరే పడిపోతానేమో తల తిరుగుతుంది అన్న కంప్లైంట్ ఎక్కువగా వింటూ ఉంటాం. ఇంకొంతమందిలో ఏమో ఉట్టి తలనొప్పి, తల భారంగా ఉండడం, తల హెవీగా ఉండడం ఇలాంటి లక్షణాలు చూస్తూ ఉంటాం. సో ఇలాంటివి ఏమన్నా ఉంటే ఇది స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడే దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా అది సర్వైకల్ స్పాండిలైటిస్ అని, మీరు ఏ ఎక్స్రే చేయించుకోకపోయినా ఏ సిటీ స్కాన్ చేయించుకోకపోయినా అంత దూరం వెళ్లకుండా మీరు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడే హోమియోపతి కనుక వాడుకుంటే ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీకు తప్ప. వెల్కమ్ బ్యాక్ డాక్టర్ గారు. ఒక కాలర్ ఉన్నారు అనంతపురం నుంచి, విమలా గారు, వారితో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ విమలా గారు. నమస్తే. యా డాక్టర్ గారితో మాట్లాడండి. సరే మాట్లాడండి, వింటున్నారు. చెప్పండి విమలా గారు.
మేడం నాకు 52 ఏళ్ళు మేడం వయసు. ఓకే. ఎన్నోకు నొప్పి చాలా ఉంది మేడం. ఓకే. మోకాళ్ళ కింద గాను వాపులు వచ్చినాయి మేడం. ఓకే. అది దాని పరిష్కారం చెప్తారేమో చేశాను. తప్పకుండామ్మా. మీకు ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయా? బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, వెరికోస్ వెయిన్స్ కానీ? అవన్నీ ఏం లేవు మేడం. నాకేం షుగర్ లేదు, బీపీ లేదు, ఏం లేదు మేడం. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. ఈ నడుము కాటు నుంచి ఒక పక్క కుడి పక్కన వస్తాడే మేడం. ఓకే. కుడి పక్క తగ్గింది, ఇప్పుడు ఎడం పక్కకు కుడి పక్కకు రెండు పక్కల నొప్పి. మనం జల్లంగా కట్టుకుంటాం కదా మేడం, ఆ పక్కకు ఈ పక్కకు నొప్పి ఎక్కువగా ఉంది మేడం. అవునమ్మా. ఓకే ఓకే. సో మీరు నార్మల్ గా నడవగలుగుతున్నారా? నడుస్తాను మేడం, అన్ని నడుస్తాను. ఎక్కువ కుట్టలేను మేడం. ఓకే. అది నొప్పి ఎక్కువగా ఉంది మేడం, దాని పరిష్కారం అని అడుగుదాం చేస్తున్నాను. ఓకే అమ్మ, మీకు 52 ఏళ్లలో ఏవి లేకుండా మీరు ఇన్ని రోజులు ఉన్నారంటే మీరు చాలా హెల్తీ అని చెప్పుకోవాలమ్మా. మీరు ఇంకొంచెం కష్టపడితే ఈ నొప్పులు కూడా పోతాయి. ఇంత హెల్తీగా ఉన్నవాళ్ళు మీరు ఫస్ట్ మీరు మీ తినే హ్యాబిట్స్ మీద, అంటే మీరు ఏదైతే తింటారో అందులో కాల్షియం ఎక్కువ ఉన్నవి మంచిగా తినండి. అంటే పాలకూర కానివ్వండి, పాలు కానివ్వండి, పాల ఉత్పత్తులు కానివ్వండి, లేకపోతే బాదాం కానివ్వండి, ఇలాంటివి ఎక్కువగా తినండి. ఫస్ట్ మీరు అవి చేయండి. రెండోది ఏంటి అంటే, అంత తీవ్రంగా నొప్పి వస్తుంది అంటే జనరలీ ఆస్టియోపోరోసిస్ స్టార్ట్ అయినప్పుడు కానివ్వండి. ఆడవాళ్ళల్లో కాల్షియం రిక్వైర్మెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుందమ్మా. అంటే ఆడవాళ్ళకి కాల్షియం అనేది ఎక్కువగా అవసరం పడుతూ ఉంటుంది. కానీ ఎప్పుడు మనకి కావాల్సినంత కాల్షియం బాడీకి అందదో కొన్ని రోజుల తర్వాత ఈ బోన్స్ ఏవైతే ఉంటాయో అవి మెత్తపడిపోతాయి. మెత్తపడిపోయడం స్టార్ట్ అయినప్పుడు కూడా ఇలాంటివి నొప్పులు రావడం, లేకపోతే స్పాండిలైటిస్ ఇలాంటివి స్టార్ట్ అయినప్పుడు తెలియకుండానే ఇలాంటి నొప్పులు, మొదటిలో ఉన్నప్పుడు మొత్తం చెప్పిన అన్ని లక్షణాలు ఉండవమ్మా. కొన్ని కనిపిస్తాయి, కొన్ని కనిపించవు. అలాంటి వాటిలో కూడా ఇలాంటి నొప్పులు అనేవి తెలియడం, తీవ్రత బాగా ఎక్కువగా ఉండడము. ఒక్కొక్కసారి మీరు వాపులు అంటున్నారు కదా, అది ఎస్పెషల్లీ వెరికోస్ వెయిన్స్ అలాంటివి ఉన్నప్పుడు, లేకపోతే ఆర్థరైటిస్ లో కూడా ఇలాంటి వాపులు కనిపిస్తాయి. సో ఒక్కసారి మీరు మీ దగ్గర ఏమైనా రిపోర్ట్స్ ఉంటే అది పట్టుకొని రండి, లేకపోతే మీరు వచ్చి కనిపించండి అమ్మా. అది టెస్ట్ చేసి అసలు ఏముందో చూసుకొని దానికి అకార్డింగ్లీ మేము ట్రీట్మెంట్ ఇస్తాం. తప్పకుండా తగ్గుతుంది అండ్ తొందరగా తగ్గుతుంది. జనరలీ పెయిన్స్ అంటే అందరు ఏమనుకుంటారంటే హోమియోపతి వాడితే చాలా రోజుల తర్వాత తగ్గుతాయి అనుకుంటారు. కానీ పెయిన్స్లో కూడా రకాలు ఉంటాయండి. ఫస్ట్ మేము ఇచ్చే ట్రీట్మెంట్లో కూడా మీకు నొప్పి అన్నది ఫస్ట్ ఇమీడియట్గా కొంచెం రిలీఫ్ వచ్చేటట్టు చూసి ఆ తర్వాత శాశ్వతంగా తగ్గడానికి చూస్తాం. అంతేకాని దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు మీకు. ఓకే అండి. అంటే ఇంతకు ముందు అనుకున్నట్టు సయాటికా, ఈ సయాటికా అనేది డిస్క్ ప్రాబ్లమ్స్ వల్లే వస్తుందా, లేకపోతే ఏదైనా వేరే వేరే రీజన్స్ ఉంటాయా? అంటే తీవ్రంగా ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే చాలా మంది సర్జరీకి వెళ్తూ ఉంటారు, ఈ సయాటికా కావచ్చు, ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ కావచ్చు స్పైనల్ కార్డ్కి. సో ఎంతవరకు సేఫ్ అంటారు, మళ్ళీ రికవర్ అవ్వదు అంటారా? ఓకే. సో డెఫినెట్లీ అండి, చాలామంది అంటే అందులో కూడా గ్రేడ్స్ ఉంటాయండి. ఇప్పుడు ఎస్పెషల్లీ నీ పెయిన్స్లో అలా చూసుకున్నప్పుడు కూడా ఈవెన్ లుంబార్ స్పాండిలైటిస్ కంప్లీట్లీ బెడ్ రిడన్లో ఉండి, అంటే మొత్తం మంచాన ఉండి కూడా పెయిన్ కిల్లర్స్ తీసుకున్నప్పుడు కూడా ఈ నొప్పులు తగ్గనప్పుడు చాలామంది సర్జరీస్ కన్నా సజెస్ట్ చేయడం అవుతుంది. వాళ్ళు వెళ్తారు, వెళ్ళాక కూడా దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్తో ఇంకా వేరే నొప్పులతో, లేకపోతే తెలియకుండా మూత్రం పాస్ చేయడం, అంటే తెలియకుండా యూరిన్ పాస్ చేయడం, తెలియకుండా స్టూల్ పాస్ చేయడం, లేకపోతే బాగా తిమ్మిర్లు రావడం, కొంతమందిలో అంటే ఎక్స్ట్రీమ్ కేసెస్లో పెరాలసిస్ ఇట్లాంటివి రావడం, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు మళ్ళీ ఇది రీఅకర్ అయ్యే ఛాన్స్, అంటే అదే రూపంలో కాకుండా, అంటే అదే ఫామ్లో కాకుండా ఒక డిసీజ్ అన్నది ఇంకో ఫామ్ తీసుకొని అలా రావడం అనేది జరుగుతుంది. సో ఒకదాని తర్వాత ఒకటి అది కాంప్లికేట్ అవుతున్న కొద్దీ మందులు అనేవి మాత్రం తప్పకుండా జీవితాంతం వాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అదే కనుక హోమియోపతి కనుక మీరు వాడుకున్నట్లయితే ఇనీషియల్ స్టేజెస్ నుంచే వాడుకోండి, అది చాలా మంచిది. ఒకవేళ ఇనీషియల్ స్టేజెస్లో వాడుకోని వాళ్ళు, ఇంత తీవ్రత ఉన్న వాళ్ళు కూడా హోమియోపతి కనుక వాడుకున్నట్లయితే సర్జరీ అన్నది ఫస్ట్ అవాయిడ్ చేయొచ్చు. సెకండ్ థింగ్, ఇది ఈ ప్రాబ్లం అన్నది తగ్గడానికి కొంచెం టైం పట్టినా సరే మళ్ళీ ఇది రిపీట్ కాకుండా మనం చూసుకోవచ్చు. అంటే ఈ డీజనరేషన్ అనేది స్పైన్ విషయంలో మాత్రమే కాకుండా మిగిలిన బోన్స్ జాయింట్స్ విషయంలో చూస్తూ ఉంటాం, అండ్ ఈ మోకాలు చూస్తూ ఉంటాం, ఈ ఆర్ఏఓఏ దాన్ని మీరు అంటూ ఉంటారు. సో మరి ఈ మోకాలకి కూడా సర్జరీకి వెళ్తూ ఉంటారు పెయిన్ భరించలేక, ఏ స్టేజ్ లో వెళ్ళాలి, అసలు ఒకసారి చేయించుకుంటే మళ్ళీ రాదు అంటారా ఆ పెయిన్ అనేది? ఓకే, డెఫినెట్లీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదన్నా సరే మోకాళ్ళు అన్నది, అంటే ఏదైనా కీళ్ళు అన్నవి, రెండు బోన్స్ అన్నవి ఇలా ఉంటాయి, దాని మధ్యలో ఉండాల్సిన గ్యాప్ ఎంత ఉండాలో అంత ఉండాలి. మన బాడీ వెయిట్ ఎస్పెషల్లీ మోకాళ్ళల్లో హిప్స్ లో ఏమవుతుంది
ఏమవుతుందంటే మన బాడీ వెయిట్ అంతా అది తీసుకుంటుంది. అది తీసుకున్నప్పుడు ఇది ఇలా ఉండాల్సింది చాలా దగ్గరికి రావడం, దాని మధ్యలో ఉన్న గుజ్జు అన్నది లేకుండా అయిపోవడము, సో ఇవి రాపిడికి గురవ్వడము. ఇలా అయినప్పుడు అది ఫస్ట్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అది గ్రేడ్ 1 అంటాం. కొంచెం ఎక్కువ అయ్యి వాపులు కనిపిస్తున్నాయి ఇలా అన్నప్పుడు అది గ్రేడ్ 2కి వెళ్తుంది, ఇంకా ఎక్కువ అయినప్పుడు అది గ్రేడ్ 3, లాస్ట్ ఫైనల్కి వచ్చేసి గ్రేడ్ 4కి వస్తుంది. గ్రేడ్ 4కి వచ్చినప్పుడు మొత్తం రాపుడికి గురైపోయి మొత్తం ఆ బోన్ అన్నది మొత్తం వెళ్ళిపోతుంది కాబట్టి అప్పుడు నీ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నది సజెస్ట్ చేస్తారు. కానీ ఒక్కసారి నీ పెయిన్స్ అన్నది స్టార్ట్ అయ్యాక తెలియకుండానే అందరూ ఇంకో నీ మీద కూడా వెయిట్ వేసి నడవడం అన్నది జరుగుతుంటుంది. అంటే ఏ కాలు అయితే నొప్పి ఉంటుందో ఆ కాలుని ఈడుస్తారు, ఇంకో కాలు మీద మొత్తం వెయిట్ అన్నది పడుతూ ఉంటుంది. వెయిట్ పడినప్పుడు అది ఇంకో కాలుకి కొన్ని రోజుల్లోనే అంటే ఒక 3-4 ఇయర్స్లో ఇంకో కాలు కూడా ఎఫెక్ట్ అయ్యి అది కూడా ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళడం జరుగుతుంది. సో దీని బదులు ఏంటి అంటే ఫస్ట్ గ్రేడ్ 3-4 వరకు, గ్రేడ్ 4లోకి వచ్చేసింది అంటే ఎవరికైతే సర్జరీ వర్క్ వస్తుందో వాళ్ళని మేనేజ్ చేయొచ్చు, నొప్పి తగ్గించి మేనేజ్ చేయొచ్చు. గ్రేడ్ 3 వరకు ఉన్నది తప్పకుండా కూడా దాన్ని రివర్స్ చేయొచ్చు, కాకపోతే టైం పడుతుంది. బట్ ఆ టైం పట్టినా సరే ఆ పెయిన్ అన్నది మీరు అన్ని రోజులు భరించవలసిన అవసరం లేదు. స్టార్టింగ్లోనే మీకు కొంచెమైన డిఫరెన్స్ కనిపించి అట్లీస్ట్ ఒక 10-15% అయినా మీరు నొప్పి తట్టుకునే అంత శక్తి వరకు తీసుకొచ్చి దాన్ని రివర్స్ చేసే ప్రయత్నం అయితే తప్పకుండా చేయొచ్చు. అంటే మనకి ఏ రకమైన హెల్త్ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇమ్యూనిటీ మీద ఆధారపడి ఉంటుంది. సో మరి ఈ ఇమ్యూనిటీని డెవలప్ చేసుకోవాలంటే మనం నార్మల్గా ఇంటి దగ్గర ఫుడ్ ద్వారా తీసుకుంటూ ఉంటాం, డైట్ని డెవలప్ చేసుకోవడం, మంచి డైట్ తీసుకోవడం చేస్తూ ఉంటాం. అయితే ఇమ్యూనిటీ బూస్టర్స్ అనేవి మీ దగ్గర అవైలబుల్ ఉన్నాయి అంటున్నారు. మరి ప్రస్తుతం COVID-19కి ఇదే ఇంపార్టెంట్ అంటున్నారు, ఎలా పనిచేస్తుంది COVID-19పై మీ ఇమ్యూనిటీ బూస్ట్ అనేది? షార్ట్ బ్రేక్ తర్వాత డిస్కస్ చేద్దాం. డాక్టర్ గారు ఒక కాలర్ ఉన్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వారితో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ విశ్వనాథ్ గారు. నమస్తే మేడం అండి. యా మాట్లాడండి డాక్టర్ గారితో, ప్రాబ్లం చెప్పండి. ఒకసారి ఇవ్వండి. నమస్తే అండి, చెప్పండి విశ్వనాథ్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. మా మిసెస్ కి ఎందుకు దగ్గర నడుము దగ్గర నొప్పి లేస్తుందండి, బాగా నొప్పి చేస్తుంది. ఎప్పుడు ఇంతమంది ఇప్పుడు నొప్పి లేస్తుంది, బాగా నొప్పి లేస్తుంది అంటుందండి. మరి ఒక నిమిషం మాట్లాడండి. ఓకే. నమస్కారం మేడం. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా, ఏమైంది, ఎక్కడ నొప్పి? ఈ మన కుడి వైపున నడుము కడ నొస్తుంది మేడం బాగా. ఓకే. స్కానింగ్ 2-3 సార్లు స్కానింగ్ చూపించినా కూడా స్కానింగ్ లో ఏం లేదని చెప్పారు మేడం. ఓకే. టాబ్లెట్లు వాడితే అప్పుడు మందమే ఉంటుంది మేడం, మళ్ళీ లేకపోతే మళ్ళీ నొచ్చి నొచ్చింది మేడం మళ్ళీ. అవునమ్మా. ఓకే. మీకు అసలు ఈ నొప్పి అనేది ఎప్పుడు ఎక్కువ అవుతుందమ్మా? ఏదైనా పని చేశాక ఎక్కువ అవుతుందా, పని చేస్తున్నప్పుడు ఎక్కువగా ఉంటుందా? పని చేస్తే ఎక్కువ అవుతుంది మేడం. ఇది పని చేస్తే ఎక్కువ అవుతుంది. వంట వండుకోగలుగుతారా నుంచొని? నొప్పితో టైమే చేసుకోగలుగుతున్నా మేడం. మరి టాబ్లెట్ వేసుకొని చేసుకుంటా మేడం అట్లనే. ఓకేమ్మా. ఓకే. ఎంతమంది పిల్లలు తల్లి మీకు? ఇద్దరు మేడం, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఓకే. నార్మల్ డెలివరీలో సిజేరియనా? నార్మల్ డెలివరీ. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. ఓకే. సో ఏమవుతుందంటే అమ్మా, ఒక్కొక్కసారి స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్నప్పుడు, ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు సమస్య చాలా చిన్నగా ఉన్నప్పుడు స్కానింగ్లో కూడా బయటపడదమ్మా. ఇది ఒక్కసారి స్ట్రెయిన్. ఇంకొన్ని సమస్యలకి ఏంటి అంటే ఒక్కొక్కసారి మన ఆలోచన విధానం ఉంటుంది, అంటే మనకు స్ట్రెస్ ఉంటుంది, ఒత్తిడి ఉంటుంది. ఇంకొకటి మనకి వ్యాయామం అస్సలు లేకపోవడం. ఇంకొకటి మనం పౌష్టికమైన ఆహారం తినకపోవడం. ఈ మూడిట్లో ఏదున్నా సరే చాలా మందికి ఎక్కువగా బ్యాక్ పెయిన్ కానివ్వండి, నెక్ పెయిన్స్ కానివ్వండి, అసలు ఎలాంటి నొప్పి అయినా సరే ఒత్తిడి అన్నది చాలా మెయిన్ రీజన్ అవుతుంది. ఒత్తిడికి ఒక మనిషి గురైనప్పుడు అది ఆటోఇమ్యూన్ డిసార్డర్స్తో పాటు ఈ ఆర్థరైటిస్ కానివ్వండి, నొప్పులు కానివ్వండి, విపరీతంగా రావడం, ఎన్ని స్కానింగ్ రిపోర్ట్లు తీసుకున్నా ఏవి తీసుకున్నా సరే అందులో ఏమీ తేలకపోవడం, అలాగని పెయిన్ కిల్లర్స్ తీసుకున్నా, లేకపోతే కొంతమంది అయితే ఇంకా అడ్వాన్స్ టెస్టులు కూడా చేయించుకుంటారు, ప్రతి నెల టెస్ట్ చేయించుకునే వాళ్ళు ఉన్నారు, నెలకి 2 సార్లు కూడా టెస్ట్ చేయించుకొని కూడా ఆ టెస్ట్ రిపోర్ట్స్లో ఏం రానప్పుడు ఏమి చేయలేని పరిస్థితుల్లో ఓన్లీ పెయిన్ కిల్లర్స్ వేసుకొని తగ్గించుకుంటూ ఉన్నవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఎలాంటి వాళ్ళకైనా సరే, ఎటువంటి ఒత్తిడి ఉన్న వాళ్ళైనా సరే హోమియోపతి కనుక వాడినట్లయితే మీ ఒత్తిడి దేనివల్ల వచ్చింది దానికి అకార్డింగ్లీ కూడా మా దగ్గర మందులు ఉంటాయి. ఆ మందులు తీసుకోవడం వల్ల మీకు నొప్పి తొందరగా తగ్గడమే కాకుండా మళ్ళీ రాకుండా కూడా ఉంటుంది. ఓకే అండి. నెక్స్ట్ మనకి సుధీర్ కుమార్ గారు లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. చెప్పండి అమ్మా, చెప్పండి. మేడం నమస్తే మేడం, నా పేరు సునీల్ కుమార్ మేడం. ఓకే మేడం. నా ఏజ్ 45 ఇయర్స్ మేడం. ఓకే. ఇప్పుడు నాకు స్పాండిలైటిస్ ప్రాబ్లం ఒకటి వచ్చింది మేడం. ఓకే. సర్వైకల్ స్పాండిలైటిస్ మేడం.
అది మొన్న నేను ఎంఆర్ఐ స్కాన్ తీసుకున్నప్పుడు బయటపడ్డాను మేడం, ఓన్లీ 3 మంత్స్ తీసుకురు. అదే డాక్టర్ ఏమన్నారంటే C6 బోన్ బాగా తరిగిపోయింది, దానివల్ల మీకు ఈ ప్రాబ్లం వస్తుంది, సర్జరీ చేయడం చేస్తేనే అడ్రస్ చేశారు మేడం. నేను దానికి ఎంటర్ చేసి కొంచెం మెడిసిన్ వాడుతున్నాను మేడం ప్రెసెంట్. కోవిడ్ వల్ల సర్జరీకి వెళ్ళాలి మేడం. అదే సర్జరీ పడుతుందా చేయించుకోవాలా లేదా అడుగుదాం సలహా మేడం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అసలు ఆ ప్రాబ్లం తీవ్రత ఎంత ఉంది అని తెలుసుకోవాలి. మీకు ఏమైనా తల తిరిగినట్టు ఏమైనా ఉంటుందా, అంటే మీరు తల తిరిగి బ్యాలెన్స్ అవుట్ అయిపోయి పడిపోవడం కానివ్వండి? దీని ముందు నాకు 24 ఇయర్స్ బ్యాక్ ఒక యాక్సిడెంట్ అయింది మేడం నాకు. దీని తర్వాత మళ్ళీ 5 ఇయర్స్ తర్వాత 2 టైమ్స్ పడిపోయాను మేడం నేను. ఇప్పుడు ప్రెసెంట్ ఈ టాబ్లెట్ వాడుతున్నానా, నాకు రైట్ లెగ్ లాగుతుంది మేడం, నాకు ప్రెజర్ తెలుసు తిమ్మట్లు మేడం బాగా. ఓకే, మీరు ఏం పని చేస్తూ ఉంటారండి? పోలీస్ డిపార్ట్మెంట్. సో డెఫినెట్లీ మీకు స్ట్రెయిన్ అన్నది ఎక్కువ ఉంటుంది. అండ్ రెండోది వచ్చేసి ఏంటి అంటే మరీ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే ఇలా పడిపోయారు అంటున్నారు కదా, సో అప్పుడు ఏదన్నా ఒక నరం ఆటోమేటిక్ గా కంప్రెస్ అయిందని చెప్పుకోవచ్చు. మీరు ఫస్ట్ మీ దగ్గర ఉన్న రిపోర్ట్స్ అన్నవి ఒక్కసారి తీసుకొచ్చి మా దగ్గర ఉన్న బ్రాంచ్ లో కన్సల్ట్ అవ్వండి. మా స్టార్ హోమియోపతి బ్రాంచెస్ లో అక్కడ ఉన్న డాక్టర్స్ మీవి చూసి మీవి ఏవైతే రిపోర్ట్స్ ఉన్నాయో అవి చూసి దానికి అకార్డింగ్లీ మీ సమస్యని ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్జరీ లేకుండా, సర్జరీ అవాయిడ్ చేయడానికే మా ప్రయత్నం ఉంటుంది, అది లేకుండానే తప్పకుండా సాల్వ్ చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో, ఎంత సివియారిటీ ఉన్న కేసెస్లో కూడా సర్జరీని అవాయిడ్ చేసిన కేసెస్ ఉన్నాయండి. సో మీరు వరీ కాకండి, ఒకసారి వచ్చి చూపించుకోండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు స్టూడియో. ఇది స్టార్ హోమియోపతి డాక్టర్ అర్చన గారి సలహాల సూచనలు. ఇది వాళ్ళ హలో డాక్టర్, నమస్తే.